బస్ అయిపోయింది. 151 మంది ఎమ్మెల్యేలు గెలిపించాం సార్ మనం. కావచ్చు, 150 కాదు 300 మంది ఉన్నా కూడా గెలుస్తారు అంతే. ఎందుకని అంటే మన ఓటు మనం వేసుకోలేదంటారా? ఏదో జరిగిపోయింది. మళ్ళీ నెక్స్ట్ జరిగింది సార్, మీరు అన్నట్టు జరిగింది. 151 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఆయన సీఎం అయ్యారు. మరి ఆయన అన్న ప్రకారం నేను మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాను. నేను ఒక చిన్న సింపుల్గా చెప్తాను, నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగిని, నేను రిటైర్ అయిపోయాను. కరోనా టైంలో రిటైర్ అయిపోయాను. అయితే ఆ కరోనా టైంలో నేను దాచుకున్నటువంటి జీపీఎఫ్లు ఉన్నాయి, డిఎల్ ఉన్నాయి, 2 సంవత్సరాలు నరైంది. ఓం నమ శివాయ. వడ్డీ వాళ్ళకి నేను కట్టుకోలేదు చచ్చిపోతున్నాను, వడ్డీలకి నేను కట్టుకోలేదు చచ్చిపోతున్నాను. మరి అయ్యా రావట్లా, ఏం చేయాలి? ఇంట్లో బంగారం వారంలో మొత్తం బకాయిలు అన్ని చెల్లించేస్తాను గవర్నమెంట్ ఉద్యోగులకి. నేను ప్రభుత్వంలోకి వచ్చిన వారం కాగ్యం వచ్చిందా పిసికిం వచ్చిందా ఏదో చిన్నపిల్లలు ఆడుకునే ఆటలు ఇవన్నీ మనం ఏం చేసేది లేదు. ఏదైనా చెప్పినా రేపు ఎవరు ఇంటర్వ్యూ ఇచ్చిండు, ఆడు ఎక్కడ ఉన్నాడో చూడండి రా. ఇది సమస్య. ప్రజాస్వామ్య వ్యవస్థ కాదంటారా? నేను చెప్పనండి సార్, మీరు అర్థం చేసుకోవాలి. అది బయటికి చెప్పుకునే పరిస్థితి లేదు. కనీసం సార్ మనం ఓట్లు వేసాం, ఆ రోజు ఇంటింటికి తిరిగారు ఆయన. ఇంటింటికి తిరిగినప్పుడు నేను ఉన్నా విన్నా నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నారు. ఈ కొండపల్లి గ్రామంకి సంబంధించి, లేకపోతే ఈ మైలవరం నియోజకవర్గానికి సంబంధించి లోకల్గా ఉన్న నాయకులు కూడా ఏం పట్టించుకోవట్లేదు సార్? ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న నాయకులు అందరూ ఒకటే దందు దొందే. ఇప్పుడు నేనున్నాను ఒక రౌడీని కొట్టగలుగుతాను 10 మందిని, నా దగ్గరికి ఎవరైనా వస్తారా? ఎవరు రాలేరు, ప్రశ్నించలేరు. అలాగే ఏదైనా కూడా ఒక అలా గడిచిపోతుంది అంతే. అలాంటి నాయకులను ఎందుకున్నాం, ఎలా ఎందుకున్నాం సార్? ఏం చెప్పాము మేము మీకు? అన్నీ తెలుసు మీకు. మా చేత చెప్పేస్తే మళ్ళీ రేపొద్దున వాళ్ళు మా మీద పడతారు. మాకెందుకు వచ్చిన బాధ? పిల్లలు గెలిచారు ఈరోజు నా రాష్ట్ర అభివృద్ధి కానీ అసలు ఏంటి సార్ పరిస్థితి? ఈరోజు పథకాలు అవసరమేనంటారా, లేకపోతే ఈ అభివృద్ధి ఉద్యోగాలు ఇవి కూడా అవసరం ఉంటారు? మళ్ళీ రావడానికి ఆ పథకాలు అవసరం అని ఆయన అభిప్రాయం. కానీ ప్రజలంతా అమాయకంగా ఉన్నారంటారా? ప్రజలంతా అమాయకంగా ఉన్నారంటారా? అమాయకంగా ఉండే కదా వేసింది ఓట్లు. అంటే ఓట్లు వేయటం అమాయకం కాదు, ఆ యొక్క వచ్చే పథకాలకు ఆశపడి ఆ ఓట్లు వేసారు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళందరికీ అభివృద్ధితోటి ఆర్థికంగా దీనితోటి వాళ్ళకేం సంబంధం లేదు. వాళ్ళకి కావాల్సింది మన తరపున గురించి డబ్బులేని అనేటటువంటిది వాళ్ళ అభిప్రాయం. ఎంతవరకు సార్ ఇది ఇప్పుడు ఈరోజున మనకి అమరావతి రాజధాని అనుకున్న తర్వాత మళ్ళీ 3 రాజధానులు అంటంతో అసలు ఎక్కడ డెవలప్మెంట్ ఆగిపోయింది, పరిశ్రమలు ఆగిపోయినాయి, ఎన్ని ఇబ్బందులు తెలియదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి? అసలు అవన్నీ తిరగటానికి డబ్బులయ్యి ఆయనకి అసలు వాటన్నిటితోటి ఆయనకేం పని లేదు. వచ్చే ఆదాయం చాలన్నప్పుడు అప్పులు తీసుకురావటం, పథకాలు కేయటం. మళ్ళీ నేను సీఎం అవ్వాలంటే మళ్ళీ పథకాలే నాకు శ్రీరామ రక్ష అనేటటువంటి అభిప్రాయం అని నేను. పథకాలు ఓకే, ఈరోజు మరి పెరిగిన ధరలు సార్, నిత్యావసరాలు పెరిగినాయి, కరెంటు బిల్లులు పెరిగినాయి, చెత్త పన్ను అంటున్నారు. పెరగలేదండి నిత్యావసరాల ధరలు కానీ, లేకపోతే కందిపప్పు. కందిపప్పు ఎప్పుడో 150 రూపాయలు అమ్మిన కందిపప్పు బదారి పాలు అయిపోయినాయి. కందులను మినుములు పెసలు నిత్యావసరాలు ఏం పెరగలేదండి. నిత్యావసరాలు పెరగలేదు. కరెంటు కూలీ రేట్లు పెరిగిపోయినాయి, డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి, ఇవి పెరిగిపోయినాయి, కరెంటు రేట్లు పెరిగిపోయినాయి, ఇవి పెరిగినాయి. కానీ పండించిన వాడికి ఏమీ లేదు. పండించిన వాడు ఆత్మహత్య చేసుకోకుండా ఉండటమే కారణం. అంటే ఈరోజున మీరు అన్నట్టుగా వ్యవసాయ రంగంలో వాళ్ళకి గిట్టుబాటు ధరలేదని వాళ్ళు బాధపడుతున్నారు. ఈరోజు నిర్మాణ రంగం ఇసుక దొరకట్లేదు, ఎక్కడ పనులు కలవని రోజువారీ కూలీలు బాధపడుతున్నారు, నిర్మాణ రంగం వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇన్ని సమస్యలు ఉంటాయి, ఇవి ఈ సమస్యలన్నీ ఎందుకెళ్ళు? ఇసుక గతంలో బాగానే దొరికింది కదా, ఇప్పుడు ఏం పరిస్థితి ఎందుకని? ఇప్పుడు అంటే లేదు, ఎవరు బాధ వాళ్ళదే, ఎవరు బాధ వాళ్ళదే. సంపూర్ణ మద్యపానం అన్నారు, కనీసం ఉదయం ఏమైనా జరుగుద్దంటారా, అమలు జరుగుద్దంటారా? దశల వారి అన్నారు సంపూర్ణ మద్యపానం. సంపూర్ణ మద్యపానం పెడితే అసలు రాష్ట్రం 3 రోజులు నడవదు, 3 రోజులు నడవదు. ఇవన్నీ తెలిసే హామీ ఇచ్చారంట. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అప్పులు ఆపితే 3 రోజులు నడవదు. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మళ్ళీ అప్పులు కనుక ఆపితే మళ్ళీ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడికి పళ్ళెంలో పెట్టేయటం అనే దాంతో కేంద్రమే ఈ అప్పుల కొరకు
ఎన్నాళ్ళు ఈ అప్పుల వల్ల ఈ భారంగా భారం అవుద్దని చెప్పి ఏడిచేవాడు ఏడుతున్నాడు, కానీ ఈ పథకాల వాడు ఆడవటంలా. సరే, రాష్ట్ర పరిస్థితి పక్కన పెడితే సార్, ఈరోజు మీ కాన్స్టిట్యున్సీ ఈ నియోజకవర్గానికి సంబంధించి మీరు ఏ కొండూరు, అసలు ఈ రెండున్నరేళ్లలో ఏమైనా డెవలప్మెంట్ ఎక్కడ జరిగింది? మైలారంలో జరగకపోవడానికి ఎక్కడా లేదుగా, అంతే. స్థానికంగా ఉన్న నాయకులు మన డబ్బు ఏది, డబ్బు ఆన్లైన్గా సరిపోతుంటే ఇంకా నీకు డబ్బు ఏది డెవలప్మెంట్ అవ్వడానికి? మైలవరం కాదు, ఏపీఏ లేదు డెవలప్మెంట్. కూడా ఏం జరగలేదంట సార్, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఏం జరగలేదంట. రైటే స్వామి, అవి ఇప్పుడు వీళ్ళకి అవసరం లేదు. అంటే ఎందుకు మార్పు ఎందుకు కోరుకున్నారు జనాలు? ఇప్పుడు దేవినేని ఉమ్మగారు గతంలో ఎమ్మెల్యే ఇక్కడ, ఆయన మంత్రిగా కూడా చేశారు, ఎందుకని ఆయన తిరస్కరించారంటారు ఇక్కడ ప్రజలు? ఎందుకని తిరస్కరించారు? ఆయన భాషా స్వభావం నచ్చక తిరస్కరించారు. అంటే ప్రజలతో మాట్లాడే విధానం అంటారు, ప్రజలతో పని ఉందని ఆయన దగ్గర పోయిన వాళ్ళ పట్ల ఆయన స్పందించిన తీరు చాలా ఘోరమైనటువంటి ఇది. అందుకే వేరే పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ ఈయన ఓడిపోయేవాడు కాదు. కానీ అంటే ఇప్పుడున్న ప్రజలు కనీసం ఇప్పుడు ఏమైనా ఆయనకన్నా బెటర్గా ఏమైనా వసంత కృష్ణప్రసాద్ గారు చేస్తున్నారంటారా? వసంత కృష్ణప్రసాద్ గారు మాట తీరులో తప్పు లేదు, కానీ ప్రజలు పనులు ఎక్కడి నుంచి చేస్తామండి? డబ్బు ఏదో అసలు పనులు చేయడానికి పండు చేయడానికి ఏ ఎమ్మెల్యేకి పండు లేదు, ఎవరికి ఏం లేదు. ఏదన్నా పెట్టుబడి పెట్టిన డబ్బులు ఏమైనా ఖర్చులు సరిపడా ఇట్లాంటి ఉచికలో ఏమన్నా అమ్ముకొని మీరు చెప్పలు మీరు పడనంటే కానీ ఎక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ డెవలప్మెంట్ అనేది ఎక్కడ ఉంది మరి, మీకు తెలిసేమన్నా ఎక్కడ ఉందో మరి మాకైతే తెలియదు. మా మేము అనుకోవాలి, మేము ఉంటాం, మేము కూడా తిరుగుతూనే ఉంటాం చాలా చోట్ల, ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది లేదు. మరి ప్రజలు ఎట్లా ఓట్లేసారంటారు, ఎలా నమ్మారంటారు? ఎలా నమ్మటం అనేటటువంటి దానికి ఆ యొక్క ఒకసారను ఈ యొక్క ఆటో వాళ్ళు అసలు నీకు ఒక ప్రతి ఆటో ఒక కార్యకర్తగా పనిచేశాడు వైసీపీ గవర్నమెంట్కి. ఎలా అంటారు సార్? పదేళ్ళు ఒక్కసారి అయ్యిండమ్మా, ఒక్కసారి అయ్యిండమ్మా, ఒక్కసారి అయ్యిండయ్యా అని ఆటోలో ఎక్కిన వాళ్ళందరిని అడిగారు వాళ్ళు. వాళ్ళ వ్యక్తిగత అవసరం కోసం వాళ్ళు ఉపయోగపడినంత గవర్నమెంట్కి ఇంకెవరు ఉపయోగపడలేదు. ఆటో వాళ్ళు చెప్తున్నారు సార్, ఈరోజు మా ఫోటో ఎందుకు తీస్తున్నారో తెలియట్లేదు, వెనక నుంచి మేము వెళ్తే ఫోటోలు తీసి మా దగ్గర మళ్ళీ అదే డబ్బులు కట్టుకుంటారు. రైట్, మరి చలానాలు కట్టిపోయి మరి పోలీసులు జీతాలు ఇవ్వడానికి డబ్బులు అంటే ఇచ్చిన డబ్బులు ఈ చేత్తో ఇటువంటి చేత్తో ఇవ్వపోయినా కానీ లాగే ఇటువంటి నడవాలి కదా ముందు. ఈ అంశం ప్రజల్లో ఆలోచన ఉందంటారా? ఆలోచన ఉంది, ఆలోచన లేకుండా ఎందుకు ఉంది? జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతకుముందు రెండు బిరుళ్ళు పోటీ చేశాడు. ఆయన పోటీ చేసినా ఆయన అధికారంలో రాలేదు, అధికారం రాలేదు కనుక ఒకసారి చూడాలని జనంలో ఒక అభిప్రాయంతో ఓట్లు వేశారు, వచ్చారు, గెలిచాడు. మంచి పని చేస్తే అందరికీ మంచిదే. ఆయన మంచి పనులు చేయ నవరత్నాలని పెట్టి వాటినే చేయగలుగుతున్నాడు, తదిమే ఏ చేయలేకపోతున్నాడు. రోడ్లు బాగాలేదు, రోడ్లు ఎక్కడ కూడా గత ప్రభుత్వంలో జరిగిన హయాం కాకుండా ఇక్కడ ఏం జరగలేదని వాళ్ళే చెప్తున్నారు. మరి ఎందుకు పథకాలు అనేది ఇంకా ఆయన ఆపుకోలేకపోతున్నాడు. వాటిని నేనేదో ఇస్తానన్నాను, వాళ్ళకి ఇదే అదే ఇవ్వాలని 5,000 10,000 వేస్తున్నాడు, కానీ తదిమే డెవలప్ ఏమి చూపించలేదు కదా సార్. ఇంకేముంది ఇక్కడ మూడు రాజధానులు అనేది అసలు ఒక రాజధానికి లేదు కదా సార్, ఇక్కడ అమరావతికి లేదా? అదేమంటే మొన్న భ్రమరావతి అంటున్నాడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కార్పొరేషన్లో సమావేశంలో, మరి అమరావతి భ్రమరావతి ఆయన కూర్చోకుండా దాంట్లోనే కూర్చుంటుండగా పోయి కూర్చుంటుండగా నిర్ణయాలు చేస్తున్నారుగా. మరి అక్కడే హైకోర్టు కూడా ఉంది మరి ఇన్ని తెలిసి ఇంకా ఎలా అంటారు అంటున్నారు వాళ్ళు ప్రజలు? మేము ఏం చేసినా ఏం చెప్పినా ప్రజలు ఒక ముఖ్యమంత్రి గారు సందేశాన్ని తీసుకొని వాళ్ళు జనాలకి చెబుతున్నారు, బయట చెబుతున్నారు. ముఖ్యమంత్రి గారి సందేశం తప్పితే వాళ్ళకి సొంత నిర్ణయాలుగా మాట్లాడేది వాళ్ళకి లేదు, ఒక ఎమ్మెల్యేకి కానీ మంత్రికి కానీ లేదు. బయట వాళ్ళు ఏది సందేశం ఇవ్వలేరు, ఒక ముఖ్యమంత్రి గారు ఏది చెప్పాడో అదే చెబుతారు వీళ్ళు, జరిగేది అదే. ఇక ఏమి లేదండి అసలు, ఇంకా ఏమి లేవు, సొంత నిర్ణయాలే లేవు. హాయ్ ఎవ్రీబడీ, నేనండి మీ యాంకర్ వింద్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. Ilanti interesting videos kosam tappakunda maa channel ni subscribe cheyandi.